అమ్మా పూర్ణ డాక్టర్ గారు వస్తున్నారమ్మా. అక్క వాళ్ళు వచ్చారట. అవును చెల్లి, వారు వచ్చారట. వారు వచ్చారు మా చెల్లి. నీ దేవుడికి స్వాగతం చెప్పు, వెళ్ళాం. పూర్ణిమా, ఈ ఉత్తరం రాసింది ఎవరు? ఉత్తరమా? అవును, ఎవరో నీ స్నేహితురాలట. ఉత్తరం రాసి పెట్టి వెళ్ళి. మీతో మాట్లాడలేదా? లేదు. ఎవరా ఆమె? ఆమె పేరేమిటి? కరుణ. కరుణ ఇక్కడే ఉందా? ఉంది. ఏది పిలు, ఆమెను ఒకసారి చూడాలి. ఎందుకు? కరుణ చెయ్యరాని పని చేస్తుంటే, అడగరాని వరం అడుగుంటే అది ఆమె తప్పు కాదు, నా తప్పు. అందుకు నన్ను శిక్షించండి, నన్ను దండించండి. పూర్ణిమ, అదంతా కాదు. ముందు ఆమెను చూడాలి, దయచేసి పిలు. పిలుస్తాను. అక్కయ్య, అక్కయ్య. పైనే ఉంది కదమ్మా. ఇంతవరకు అక్కడే ఉంది, ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఆహా, అయితే హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. హాస్పిటల్ కా? అవును బాబు, అక్కడ నర్సుగా పనిచేస్తుంది. అయితే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఎందుకు? డ్యూటీ కాగానే సాయంకాలం ఎక్కడికి వస్తుంది? కాదు, ఆమెను వెంటనే చూడాలి, దయచేయండి. నమస్కారం. డాక్టర్ గారు, కరుణ్ ఇక్కడికి వచ్చిందండి. కరుణ్ వచ్చిందా? ఇంకా రాలేదండి. దట్స్ ఆల్ రైట్. వీరే కొండ దగ్గర ఆసుపత్రి ఏర్పాటు చేసి అందరికో సేవ చేస్తున్నారు. వీరే? ఎస్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. ఎస్ ఎస్ స్పీకింగ్. కరుణ రానట్టుందా? కొండ దగ్గర హాస్పిటల్కా? అంత సీరియస్గా ఉందా? ఎస్, తీసుకెళ్ళండి. వాయిస్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఏమి డాక్టర్? కరుణ కారు ప్రమాదానికి గురి, చాలా సీరియస్గా ఉందట. ఇక్కడికి రావడానికి నిరాకరిస్తుంది. మీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని బతిమాలుతోందట. చనిపోయినా మీ హాస్పిటల్లోనే చనిపోవాలని ఆమె తుది కోరికట. ఎవరండి? డాక్టర్. లేరు, బయటికి వెళ్ళారు. ఎప్పుడు సార్? ఏమో ఎలా చెప్పరు, దేవుడు దయదలిస్తే అంతా అనుకున్నట్టే జరిగితే, ముహూర్తం వేళ దొరికితే బంగారం లాంటి ఇల్లాలు ఎంత పెట్టుకుని చక్కరావు. ఏమిటి డాక్టర్ గారు? ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో పాపం, డాక్టర్ గారు కూడా లేరే? పట్నంలో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అక్కడి నుంచే వస్తున్నాం. చావైనా బ్రతకనే ఇక్కడ జరగాలని ఈమె మొండిపాటు పట్టింది. మా పూర్ణమ్మ గారు స్నేహితుల, మా అయ్య గారికి పెళ్లి సంబంధం కుదిరించి ఎంతలో ఎంత జరిగిపోయింది. అమ్మా అమ్మా, నీకు ఇవి తెలుసా? అమ్మగారు రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి.
మురళి 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 ఇటు చూడు మురళి, నేను నేను మురళి నిల్లతను వచ్చావా? వచ్చాను మురళి, వచ్చాను. ఎవరి కోసం నీ బ్రతుకు నాశనం చేసుకున్నావు అల్లతను? అమ్మా మురళి, నేను కాంతాన్ని, నువ్వు అపనింద పాలి నీ జీవితం నాశనం కావటానికి మూల కారకుని. నేను పాపిని నన్ను క్షమించమ్మ. ఎవరు బాధపడకండి లత. మీరు కూడా వచ్చారు, నా కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. ఇంకొక్కటే మిగిలింది లత, నువ్వు నాకొక్క ప్రమాణం చెయ్యు. చెప్పు మురళి, నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏ పరిస్థితుల్లోనూ నేను నిర్దోషినన్న నిజం వారికి తెలియనివ్వకూడదు. నాతో పాటు అది కాలగర్భంలో కలిసిపోవాలి. మురళి, ఏమిటి అన్యాయం? సత్యం కాలగర్భంలో కలిసిపోయి శాశ్వతమైన అపకీర్తి నిలిచిపోవాలా? మేము చేసిన పాపం జన్మ జన్మాలకి మమ్మల్ని వేధించాలా? ఏమిటమ్మా ఈ కోరిక? ఎందుకమ్మా ఈ ప్రమాణం? వారు సుఖంగా ఉండడానికి. మురళి, నేను ఇటు వెళ్ళిపోతాను. నేను నిర్దోషినని ఇప్పుడు కాదు, ఎప్పుడు తెలిసినా వారెంతో బాధపడతారు నాకు తెలుసు. వారినైనా సుఖపడని. మురళి, ఏమిటి త్యాగం? వాళ్ళ సుఖం కోసం ఇంత పనిన నెత్తిని మోసుకుపోతావు? ఈ కళంకం ముందు నీ త్యాగం వృధ అమ్మా. లత, త్యాగం ఆత్మతృప్తికి, అపనింద లోక దృష్టికి. అమ్మా సతీపతిని ఆశీర్వదించడానికి ప్రాణాలు బలవంతాలా బిగబట్టుకున్న పవిత్రమూర్తి మురళి అక్కడ వెళ్ళండి, ఆమె ఆశీర్వాదం పొందండి. లత, కృష్ణ, ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఈ ఘోరానికంతటికీ కారణం నేనే కృష్ణ, నేనే. మురళి, నువ్వు అపార్థం చేసుకున్నావు. స్త్రీలు తన ఒక ఇంటి దాన్ని చేయాలని, మేమిద్దరం దంపతులు కావాలని, స్నేహితురాలి కోసం తానే స్వయంగా ఉత్తరాలు రాసింది, తన పేరు మీదుగానే రాసింది. అప్పనింతకు బలైంది కృష్ణ. నీ పాదధూళి సోకిన చోటే ప్రాణాలు వదలాలని ఇక్కడికి వచ్చింది. వెళ్ళు కృష్ణ, వెళ్ళు. మురళి, ఆ పవిత్రమూర్తి ఆ త్యాగజీవిని మృత్యువు నుంచి కాపాడు. భర్తగా ఆమెను శిక్షించు, డాక్టర్గానైనా ఆమెను రక్షించు. మురళి, మురళి, డాక్టర్ గారు, విలపించడానికి సమయం కాదు. వదండి. కాదు, నా వల్ల కాదు. ఆత్మబలాన్ని ఇవ్వవలసిన సత్యం నన్ను కృంగతిస్తోంది. నేనిప్పుడు మనిషిని కాను, డాక్టర్ని కాను. నా మురళిని ఒకప్పుడు అపార్థం చేసుకుని శిక్షించాను, ఇప్పుడు రక్షించే శక్తి నాకు లేదు. అలా అనకండి డాక్టర్ గారు, ఆ ఇల్లాలి అనురాగమే మీకు ఆత్మబలం ఇస్తుంది. పద పద కృష్ణ, పద. మురళి, 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 నన్ను ఆశీర్వదించాలని వచ్చావు. ఆశీర్వదిస్తా మురళి, నన్ను శపించు, శపించు మురళి, శపించు. శాపాలకు తాపాలకు ఇది సమయం కాదు. డాక్టర్, నుదుటి మీద గాయాలు బలంగా తగిలే, గుడ్లు వేయాలి. ఆ
సిజర్స్. గాస్. బ్యాండేజ్ క్లబ్. వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలి, లేకపోతే ప్రమాదం. వెతండి, వెతండి, తీసుకురా. మురళి, మురళి, మన ప్రయత్నం ఏమైనా ఆయన సంకల్పమే నెరవేరు. బాబు, మీరు కరుణామూర్తి, ఆమె కరుణ. మీ ఇద్దరి దాంపత్యము నూరేళ్ల పంటకి, మంచితనానికి నిదర్శనమై మానవులకు ఆదర్శమై వర్ధిల్లుతుంది.